సూపర్ ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ చూడండి, బొబ్బట్టు ఏమాత్రం విరగలేదు. అసలు మనం కొంచెం టెక్నిక్ తో చేస్తే అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేయి వేడి వేడి బొబ్బట్లు. మరి ఆ బొబ్బట్లు ఎలా చేయాలో ఏంటో వీడియో అన్నది ఫస్ట్ చూసేయచ్చండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్యం ఉండాలి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఒక గ్లాసు శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన కొలత గ్లాస్ తోటి 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకుని విజిల్ 5-6 విజిల్స్ వేయించాలండి. ఎందుకంటే శనగపప్పు ఒక్కసారి ఉడకదు కాబట్టి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల్లోకి మనం విజిల్ వచ్చే లోపల్లోకి 1 కప్పు మైదాను తీసుకోవాలి. ఇక్కడ నేను రవ్వను యాడ్ చేస్తున్నానండి. హోలీగర్ అంటారు ఇక్కడ, మేబీ దొరికితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బొంబాయి రవ్వ మాత్రం యాడ్ చేయొద్దండి దయచేసి. బొంబాయి రవ్వ వేరు, హోలీగ రవ్వ వేరు. 1 కప్పు మైదానైతే, రవ్వ దొరకని వాళ్ళు 1 కప్పు మైదానైతే తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా వాటర్ వేసుకుని లాస్ట్లో మనం ఆయిల్తో బాగా పిండిని మసాజ్ కింద చేయాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కూడా మనకి ఈ బొబ్బట్టికి ఎంత బాగా ఆయిల్ పిండికి మనం బాగా నానపెడతామో అంత బాగా మనకి గుల్లగా అన్నది వస్తుంది. చపాతీ ఉబ్బినట్టు ఉబ్బుతుందండి. అలాగే హార్డ్ అవ్వకుండా చాలా మెత్తగా ఉంటుంది. 24 అవర్స్ అయినా కూడా చాలా మెత్తగా ఈ రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుందండి. ఈ లోపల్లోకి మనకి నానపెట్టుకోవాలి పిండిని. ఈ లోపలకి పప్పు అయిపోయింది. వాటర్ని అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకోవాలి ఒక దాంట్లోకి, గిన్నెలోకి. వాటర్ వేస్ట్ చేయని అవసరం లేదు, రసం కూడా పెడతారండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చక్కగా గరిటెతో మెదిపేసుకుని పప్పు ఒకసారి ఇట్లా చూసినట్టయితే పప్పు ఉడికిపోయిందండి. 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ శనగపప్పు. నేను ఇంకా 1 గ్లాసు బెల్లం వేసి కొంచెం బొబ్బట్టికి స్వీట్ ఉంటే బాగుంటుంది, కొంచెం ఇంకొంత గుప్పెడు బెల్లాన్ని అయితే యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను. అని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే మనం కుక్ చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెట్టితే మనకి మాడిపోతుంది, క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి. ఎప్పుడైనా కూడా బెల్లము ఉండలు ఉండలు లేకుండా మాత్రం జస్ట్ కరిగేంత వరకు మరీ పాకం పట్టేనవసరం లేదండి. జస్ట్ ఆ బెల్లం వేసిన బెల్లం అంతా కరిగిపోయి వాటర్ అంతా డ్రై అయిపోతే సరిపోతుంది. కొంచెం ఇలాచి, దంచుకున్న ఇలాచి వేసి 1 స్పూను ఆవు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమేనండి. వీడియోలో చూపిస్తున్నట్టు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసుకుని ఈలోపు ప్యానం పెట్టుకుని ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను. ఒకవేళ బటర్ పేపర్ అవైలబుల్ లేని వాళ్ళు మైకా కవర్స్ లేకపోతే ఆయిల్ కవర్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ కవర్ మీద కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. కొంచెం నూనె అన్నది అప్లై చేసుకుని బటర్ పేపర్కి అంతా కూడా నూనె రాసుకోవాలి. ఉండ తీసుకుని ఇక్కడ చిన్న టెక్నిక్ అండి, చాలా పల్చగా చాలా బాగా వస్తుంది. మనకి లోపల పెట్టిన పూర్ణం కూడా బయటకు అసలు రాదండి. మనకి బొబ్బట్టుని వేపేటప్పుడు కూడా, అంటే బొబ్బట్ని అటు ఇటు టర్న్ చేసేటప్పుడు కూడా విరగదు అసలు. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుని పూర్ణాన్ని లోపల పెట్టి పైన కొంచెం రౌండ్ తీసేయాలండి. పిండి ఎక్కువ ఉండకూడదు ఈ బొబ్బట్టికి. కొంచెం ఈ స్టైల్ కర్ణాటక స్టైలు చాలా బాగుంటుందండి, చాలా పల్చగా ఉంటుంది ఈ స్టైల్లో బొబ్బట్ అన్నది. ఆ పైన పిండి చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, స్వీట్ అన్నది ఎక్కువ ఉంటుంది, పూర్ణం అన్నది ఎక్కువ ఉంటుంది. చక్కగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని మనం పేపర్ని అటు ఇటు చాలా పెద్దగా చేయొచ్చండి బొబ్బట్ అన్నది అనేసి. చక్కగా మన చేతితోటే ప్రెస్ చేస్తే మనం పిండి కలిపి దాంట్లో కూడా ఉంటుందండి. పిండి మనం చాలా సాఫ్ట్గా కలిపినట్టయితే మనకి ఎలా అంటే అలాగా మూవ్ అయిపోతుంది. అదే మనకి పిండి హార్డ్గా ఉన్నదనుకోండి, అసలు మీరు ఎంత ప్రెస్ చేసినా కూడా చెయ్యి అన్నది విరిగిపోతుంది, కానీ అసలు టర్న్ అవ్వదు. చక్కగా ఇలా బటర్ పేపర్ మీద నుంచి కొంచెం నెయ్యి వేసుకుని ప్యాన్ మీద టర్న్
బటర్ పేపర్ మీద నుంచి దీని మీదకి చాలా చేతి విరగను కూడా విరగదు చూడండి, నేను చేతితోటే తీసేసానని చేతితో తీసేసుకుని చక్కగా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కానీ చేసినట్టయితే అస్సలు బొబ్బట్ అన్నది విరగదండి. చాలా నీట్గా చపాతీ మనం ఎలా పొంగుతుందో సేమ్ బొబ్బట్టు కూడా అలా పొంగుతుంది. ఈ లోపల్లోకి ఇంకొక బొబ్బట్ని ప్రిపేర్ చేసుకుని ఇలా ఒక్కొక్కటి కాలుస్తున్నప్పుడు ఇంకొక బొబ్బట్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ ఉగాదికి చాలా సింపుల్గా ఈజీగా అటు ఇటు కూడా కొంచెం సిమ్లో పెట్టుకున్నట్టు అయితే మనకి చక్కగా బాగా మనకి ఆ పొరల పొరల కింద వస్తుంది. చాలా బొబ్బట్టు తింటుంటే పొరల పొరల కింద అసలు ఏమాత్రం కూడా పూర్ణం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోదండి. అసలు బొబ్బట్టు చాలా స్మూత్గా తింటుంటే లేయర్స్ లేయర్స్గా ఆ లోపల బబ్లీ బబ్లీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక్కొక్కటి ప్యానం మీద వేసినప్పుడు ఇంకొక బొబ్బట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఈ ఉగాదికి బొబ్బట్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని బొబ్బట్లు రెడీ చేసుకుని చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. క్రిస్పీ క్రిస్పీగా, క్రంచీ క్రంచీగా, స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం స్వీట్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక కప్పుకి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చూసారు కదండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా స్మూత్గా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వేడి వేడి బొబ్బట్లు చాలా సింపుల్గా ఈజీగా, చాలా బొబ్బట్లు మాత్రం చాలా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉన్నాయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ చూడండి బొబ్బట్టు ఏమాత్రం విరగలేదు. అసలు మనం కొంచెం టెక్నిక్తో చేస్తే పొరలు పొరలుగా వస్తుంది చూడండి ఒకసారి. అసలు మనకి ఏమాత్రం కూడా విడిపోదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా స్మూత్గా చాలా తింటుంటే చపాతీలా కూడా పొంగుతుందండి. ఇది చక్కాను బొబ్బట్టు మనం కాలుస్తున్నప్పుడు పొంగుతుంది బాగుననే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సింపుల్గా ఈజీగా బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చు ఉగాది పండుగ రోజున. ఏమాత్రం హడావిడి లేకుండా నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లవ్స్. నేనైతే బొబ్బట్లను ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా తప్పకుండా ఉగాది రోజున. మీరేం చేస్తున్నారు వెరైటీస్? నాకు ఉగాది అంటేనే ఆల్మోస్ట్ బొబ్బట్లు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా సింపుల్గా ఈజీగా బొబ్బట్లు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.